రాష్ట్రంలో బీసీల అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బేదా రవిచంద్రరావు అన్నారు. ఆయన కోవూరులో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోలనరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలనరెడ్డి దినేష్ రెడ్డి, ఇతర బీసీ నాయకులు హాజరయ్యారు. స్థాయి జయహో బీసీ సభలాగానే కనిపిస్తూ ఉంది. సరే, పెద్దలందరూ మాట్లాడారు, బలహీన వర్గాల వారందరం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా, 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి అనేక మంది వివరించారు. సరే, మనకు కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా బలహీన వర్గాలకి, షెడ్యూల్ తెగలకి, షెడ్యూల్ కులాలకి, మైనారిటీలకి ఏదో ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందుతూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారైనా ఏమి చేయలేదనేది అనునిత్యం చూస్తున్నాం. సరే, ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు, మనకు వచ్చేది ఏంటి బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు. లేకపోతే అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు. మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది. ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, 40 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. బలహీన వర్గాలు ఎప్పుడు మంత్రి కాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషం పడ్డారు. అది తెలుగుదేశమా, బీజేపీయా, కమ్యూనిస్టా, కాంగ్రెసా, వైఎస్ఆర్ సిపినా, నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని. కానీ మనకేం ఒరిగింది, బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని చర్చించుకోవాలి మనం. ఈరోజు బేదా మస్తానరావు గారు ఈరోజు మాట్లాడినాడు, ఆయన ఎక్కడో ఢిల్లీ నుంచో, ఏలూరు నుంచో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట. మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ని, మస్తానరావు ని. ఒకరు మంత్రి, ఒకరు రాజ్యసభ సభ్యులు. ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది. నెల్లూరు నగర నడిపట్టులో స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి. ఈ దద్దమ్మలు ఇద్దరు, అనిల్ కుమార్ యాదవ్, మస్తానరావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో. మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీలకని. మేము ఇచ్చిన బీసీ భవన్, మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్, 5 సంవత్సరాల కాలం, 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, నీ టౌన్ లో నువ్వు చేసిన పని ఏంటంటే ఆ శిలాఫలకం పగలగొట్టడం. అచ్చెన్నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఒక్కటైనా నిర్మాణం జరిగిందా? నెల్లూరు నగరంలో కులానికి 20 సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి
స్థలం ఇచ్చి బిల్డింగ్లు శాంక్షన్ చేశాం. పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం? నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్శెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్కాప్ చైర్మన్ చేశాం. ఇక్కడ పెద్దల పోలవరెడ్డి సోమరెడ్డి అందరి సహకారంతో ఆనాడున్న పరసరత్నం గారు, నెలవల్లి సుబ్రహ్మణ్యం, సునీల్ మొత్తం అందరికీ జిల్లాలో నచ్చ చెప్పుకొని కావలకి తీసుకున్నాం. ఈరోజు కూడా ఇచ్చారు, మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్కాప్ చైర్మన్ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి, తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో, మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్ కోవూరులో 8 కట్టాడు సీనన్న, 8 కట్టాడు విడవలూరు ఇందుకూరుపేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు. ఎప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర పొన్నపూడికి అల్లూరికి బ్రిడ్జి కడతామని చెప్పారు, పైడేరు 30 సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కోవూరులో కావల్లో మస్తాన్రావు ఓడిపోయినా, కోవూరులో సీనన్న గెలిచినా ఇద్దరం మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం. జూలదిన్నే ఎప్పుడో 1979లో పెద్ద గాలివాన అని చెప్తుంటారు, ఆ గాలివాన అప్పుడు వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు చిప్పలేరు మీద బ్రిడ్జి కడతామని. బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం. మత్స్యకార గ్రామాల్లో కావిల మండలం అయినా, బోగోలైనా, అల్లూరైనా, విడవలూరైనా, ఇందుకూరుపేట అయినా, అది ముత్తుకూరైనా, వెంకటాచలం అయినా, గూడూరు, తడ, సుళ్ళూరుపేట, కోట, వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునే దానికి ఒక్క పని అయినా మేము చేశాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చేనేత కార్మికులు, మామ ప్రభుత్వం, జగన్ మామ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులిచ్చాం ఆదరణ పథకం ద్వారా. మగ్గాలు 10% సబ్సిడీ, నూలు, ఇల్లు, వర్కింగ్ షెడ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? మనం పోలవరెడ్డి కాకపోతే నల్లపరెడ్డి అవుతాడు, సోమరెడ్డి కాకపోతే కాకాని అవుతాడు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, మనకి ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. మనకి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు 54, ఒక్కడైనా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి బొకే ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో 54 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఈ 4 సంవత్సరాల 10 నెలలు అసలు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కలవల. ఇది మన చైర్మన్లకు ఉన్న గౌరవం. 54 మంది చైర్మన్ 2-3 సంవత్సరాలుగా అయ్యా నీతో ఓ ఫోటో తీసుకుంటామంటే దిక్కులేదు మనకి రాష్ట్రంలో బలహీన వర్గాల చైర్మన్లకి. ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు కాదు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక యాత్రల పేరుతో పదే పదే చెప్తున్నారు మేము 54 చైర్మన్లు ఇచ్చామని. మన చైర్మన్ల పరిస్థితి ఏంటంటే తాడేపల్లిలో ఎంట్రీ లేదు మనకి, ముఖ్యమంత్రి ముఖం ఫోటోల్లో చూసుకోవాల్సిందే. ఏ చైర్మన్ పోయే పరిస్థితి లేదు, కుర్చీ లేదు, అటెండర్ లేడు, డ్రైవర్ లేడు, కార్యాలయం లేదు, రూపాయి నిధులు లేదు. బీసీ కార్పొరేషన్ ఏమైందో తెలియదు, మైనారిటీల కార్పొరేషన్లు ఏమైందో తెలియదు, ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకే మన కోసం మనం పోరాడదాం, మనం గౌరవంగా బతకడానికి. ఈ జిల్లాలో 2014-19 మనం మంత్రులుగా లేం, ఎమ్మెల్యేలుగా లేరు బీసీలు తెలుగుదేశం పార్టీలో. ఏం కావాలో చేయగలిగాం,
ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో బీసీలందరికీ కార్పొరేషన్లకి ఏర్పాటు చేసేదానికి పనిచేయగలిగా నేనే మంత్రి కాదే. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అయ్యా. చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ ఇస్తే దాన్ని శాంక్షన్ చేయించి ఎన్ని తుఫాన్ షెల్టర్లు కావాలని తెచ్చా, ఎన్ని బ్రిడ్జీలు కావాలని తెచ్చా, తడ నుంచి ఎక్కడ పూడిక తీయాలో అది సర్వేపల్లె, సూళ్ళూరుపేట, కావిల, 30-40 సంవత్సరాలుగా క్రీకులన్నీ పూడిపోతే పోల్సెట్టి దగ్గర నుంచి అక్కడున్న బొమ్మను ఏకాంబరం కాడి నుంచి అందరూ వస్తే పలని అందరూ పోయి ఇస్తే 18 కోట్లు ఇచ్చాడు. ఒక్క రూపాయి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 1 రూపాయి మనం శాంక్షన్ ఇచ్చిన 18 కోట్లలో 1 రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితులు గతంలో. ఈరోజు రవీంద్ర గారు వచ్చారు, వాళ్ళ మామ మంత్రిగా ఉన్నారు. 3 మైపాడు తాడిచెట్లపాలెం ఇసుకపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాం. మళ్ళీ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కట్టేరా అసలు? ఆనాడు మామ నరసింహారావు గారితో ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నామంటే, నేను ఎమ్మెల్యే కాదు, నేను ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కాదు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ. పోయి లెటర్ పెడితే నాకు 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కావాలని శాంక్షన్ చేశాడు నరసింహారావు గారు. 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇచ్చాడు ఎప్పుడో 98-99 ప్రాంతాల్లో. అది మన పార్టీలో మన ప్రభుత్వంలో ఉన్న శక్తి బలహీన వర్గాలకు. కానీ ఈనాడు పేరుకే మస్తాన్ రావు అయినా అనిల్ కుమార్ అయినా కాగితాల మీద బీసీ బహుజనుల సమర శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారికి, అలానే సూళ్ళూరుపేట ఇన్ఛార్జ్ నెలవల్లి సుబ్రహ్మణ్యం గారికి, అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ వివరించబోతుంది, అలానే కోవూరు నియోజకవర్గంలో ఉన్న మీకు ఒక రక్షణ కవచంగా నేను ఉంటాను. మీ మీద ఎవరన్నా ముట్టాలన్నా, మీ మీద ఎవరన్నా దాడి చేయాలన్నా భయపడే విధంగా నేను మీకు రక్షణగా ఉంటాను. రాబోయే ఎలక్షన్లో మీరందరూ నాకు తోడు ఉండాలి. మీ అందరికీ ఏ సహాయ సకలాలు ఎప్పుడు కావాలన్నా నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. తర్వాత మనకు వచ్చే అన్ని కూడా తీసేశాడు, తీసేసింది కాక కేంద్రం మన కోసం ఇచ్చిన 79 కోట్ల రూపాయల బీసీ సప్లా నిధులు కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశారు. మళ్ళీ కూడా ఇవాళ మన ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో మన ముందుకు వస్తున్నాడు. ఇవాళ నా బీసీ అంటున్నాడు, నా ఎస్సీ అంటున్నాడు, నా ఎస్టీ అంటున్నాడు, నా మైనార్టీ అంటున్నాడు. ఆయనకి మనసులో లేని భావం ఇవాళ నోటి ద్వారా మన ముందుకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే కేవలం మన ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నాడు. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చూసాం కోవూరు నియోజకవర్గంలో బీసీ కాలనీ కోసం, బీసీ అభివృద్ధి కోసం, బీసీ సంక్షేమం కోసం మన నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు దాదాపు 1000 కోట్లకు పైన నిధులు మన కోసం తీసుకొచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ బీసీ కాలనీని అభివృద్ధి చెందలేదు, అలాగే మన కోసం పని ముట్టలు ఇవ్వట్లేదు, ఆధార పథకాలను దూరం చేశారు. కార్యక్రమం ఏంటి? కార్యక్రమం ఎందుకు తెలుగుదేశం పార్టీ జేఓబీసీ అని చెప్పి అంటుంది? ఎందుకు బీసీకి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని అన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మన దేశ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పాత్ర ఎంతగానో ఉంది. అలానే మనుషుల మనుగడలో రోజువారీ అవసరాలకి బీసీలు లేకుండా ఒక్కరోజు కూడా ముందుకు సాగలేని వైలంలో ఇవాళ దేశ విదేశాలు అన్నీ కూడా ఇవాళ ఉన్నాయి. అలాంటి బీసీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా
గత ప్రభుత్వాలు అన్ని కూడా చూసేవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి, బహుజనులకి, దేశ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్నారు. దాదాపు 378 లక్షల మంది, కోట్ల మంది ఉంటే దాంట్లో ఒక్కరు కూడా ఆ రోజున రాజాధికారంగా అందించే కాదు. కేవలం మళ్ళీ ఓట్లేసే మిషన్గా వాడిపోయేవారు తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కాదు. అలాంటిది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకి రాజ్యాధికారం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభ్యున్నతి కోసం మనం అందరం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, అలానే సామాజికంగా బీసీలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ధ్యేయంతో నారా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, విధానం జయహో బీసీ. బీసీలకి పెద్ద పీట వేశారు. ఇవాళ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో కూడా చూడండి, ముఖ్య పాత్రగా వహిస్తున్న నాయకులు అందరూ కూడా ఇవాళ బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్న నాయకులకి మనం అందరం కూడా కీ రోల్స్ లో ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలానే మనం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరు కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు. అలానే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పక్కన చూసుకున్నా కూడా ఆయన కూడా దేనికి తగ్గడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు, ఈయన కూడా ఉన్నత సామాజిక వర్గాలని తప్ప బడుగు బలహీన వర్గాలని ఎక్కడ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మాయపల్కి మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఇవాళ మనకి బీసీలు జరిగింది ఏందని మనం ఒకసారి చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 6000 మంది పైగా బీసీల మీద దాడులు పెరిగిపోయాయి. అలానే మనం చూస్తే దాదాపు 600 మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మనందరూ కూడా మానసికంగా శోభకు గురి చేశారు. అలానే 80 మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు. ఇవి చేసింది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు, అలానే బీసీ సోదరులు. ఇలాగా కేవలం మనల్ని ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడులు పెరిగిపోయాయి, మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. అలానే మనల్ని మళ్ళీ కూడా మనం అందరం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి, సామాజికంగా చితికిపోవడానికి, అలానే రాజకీయంగా చితికిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగం పన్నారు. గతంలో ఎలక్షన్లో హామీ, 2019లో హామీ, బీసీకి అన్ని వర్గాలకి 140 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. అధికారం చేపట్టిన తర్వాత కేవలం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా మన బీసీల కోసం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం కనీసము అక్కడ కార్పొరేషన్ లో చైర్స్, టేబుల్ కొనుక్కోవడానికి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఇవాళ కార్పొరేషన్లు ఉన్నాయి. అలానే మనకి బీసీలో గతంలోకి వచ్చే అన్ని పథకాలను రద్దు చేశాడు. మన గతంలో బీసీ సప్లై నిధుల ద్వారా 150,000 కోట్ల రూపాయలు మనం బీసీల కోసం ఖర్చు పెట్టాం. అలానే ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు మనం తీసుకురావడం జరిగింది. బీసీ సప్లైతో పాటు ఆధార పథకాలు ఉండేవి మనకు పనిముట్లు ఇవ్వడానికి. అలానే బీసీ సప్లై ద్వారా మనం బీసీ కాలనీకి రోడ్లు ఇచ్చాం. అలానే పిల్లలు పెళ్లికి పెళ్లి కాలనీకి ఇచ్చాం. అలానే మనం ఏదైనా వ్యాపారాలు పెంచుకోవాలంటే దానికి అవసరమైన సబ్సిడీ లోన్లు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించింది.